पेर के दुर्ग विषय तेलुगु तरगति सेवन क्लास मंडल व्यापरम जिला तूर्पु गोदावरी जिला ओके ना अक्षर अने लेसन निपा कदा ना पाठ होंवर्क राशारा ओके रास्ते मंचिदे वेरी गुड मरी अंदर ओके अक्षर अने लेसन मन को मिगली कोई मिगलीन गेयल कदा गेयल तरह मन की इंको भाग मिगली अभी चुप्तान बासमतल चपा व्याकरण चपेट जरूरी अला इक आटल पद्यम आ पद्यम चलवाली ओके अम्मे राशन अम्मा रे अक्षर अंदर महिम अंत ले अन्ट मधुर मंद भरत अंत लेनी प्रेम अम्म प्रेम अम्म प्रेम ये विधा उठदने आटवेल पद्या मन चक्कर इकड कभी राशि चूप्चारन इंकोटी तेसा अने रे पदाचा कावत् कावत् अने पदम कदा कावत् अंटे अर्थमेंट चूँसारी कावत् अंटे सैनिक बृंद क्रमशिशण लयबद्ध नड़े पद्धति कावत् अंट सैनिक बृंदमेंटे गुंपन बृंदर कदा बृंदमेंटे गुंपन आंप क्रमशिशण तो लयबद्ध नड़े पद्धति कावत् अटार लयबद्ध क्रम पद्धति लयन बृंदम क्रमशिशण अंटे लयबद्ध क्रम पद्धति वरस वरस नड़चे दाने कावत् अंत और मार्ग में अंदर कल सारी कदल पाद विन्यास कावत् अट निर्वहित द्वारा सैनिक निबद्धता अवना पाद विन्यासमेंटे लाइन तरह लाइन दाँ लयबद्धम क्रम पद्धति क्रम शिक्षण अटन दाने अला लाइन वरस निचुने दाने मैं कावत् अट कावत् अटे अभी नैक्स्ट अन्नप्रसन्न अन्नप्रसन्न अने अन्नप्रसन्न अंटे अन्नप्रसन्न अने जरूर एला उ अन्नप्रसन्न अंटे ये विधान ओके अंदर प्रश्न बुक्स ओके चूँ अन्नप्रसन्न अंटे शिशु को मोदी सारी अन्न तिपे तंत दीन वलन शिशु को आयु तेजस् अभिवृद्धि चंदता है अन्नप्रसन्न रोजु शिशु मुझे బంగారం నగలు డబ్బులు పుస్తకాలు పెన్ను కత్తి పూలు మొదలైన వస్తువులన్నీ కూడా పెడతారు అవునా శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధం అయిన జీవన ఉపాధి లభిస్తుందని ఒక నమ్మకం చూసారా అందరూ చూసారా టెక్స్ట్ బుక్ అందరూ ఒకసారి చూడండి చదివి ఎక్స్ప్లెయిన్ చేద్దాం శిశువుకు మొదటిసారి అన్న ప్రసన్నం అంటే ఏంటట మొదటిసారి అన్నం తినిపించేటప్పుడు 6 నెలలకి అన్న ప్రసన్నం చేస్తాం అన్నమాట అవునా आर ने बिड जन्म आर ने आर ने वर्वा दी मन अन्न प्रसन्न अटम आर ने तरह मैं अन्न मुटेस्ट अन्न तिर मोदी पड़ता अंदाक अन्न ईद आर नाक ईद नरकू तल्ली पाले तागत पीलू आ तरवा आर ने वर्वा अन्न प्रसन्न जन तरह अन्न अनेक तेनाली ते बढ़ा ते वस्तु తినే బండలు లాంటి పెట్టాలి తినే చిన్న చిన్న తినేటివన్నీ పెడతారన్నమాట అన్నం అన్నప్రసన్న రోజు శిశువు ముందు ఏమేమి పెడతారట బంగారం నగలు డబ్బులు పుస్తకాలు కత్తి పెన్ను పూలు మొదలైన వస్తువులన్నీ కూడా అన్నప్రసన్న చేసేటప్పుడు బిడ్డని కింద పడుకోబెట్టేసి ఆ నేను చెప్పిన వస్తువులన్నీ కత్తి పూలు అలానే పెన్ను అన్ని వస్తువులు అన్నమాట కింద पैसे तरह अंदर ये वस्तु पुटाड़ो चोड़ आ बाबू आ बाल आ शिशु पुटार अभी दाँ मुटन वाल अभी ये वस्तु ताकाड़ो आ बिड आ मुटन दाने बटी ईन आ रीति आधा एपड़ जरूरत आये पेने मुटाड़ा फस्ट स्टार्टिंग अन्नी वस्तु पड़ता कदा बंगार बेंडे पुवल पेन कत्ति पड़ता कदा आटन तरह पेन्न तस्कना फस्ट मंच कला मंच पे पड़कना मंच गोप वीरता मंपेद चल चली गोप व्यक्ति अवता उद्देश्य तो पेन पड़कना नमक अपड़ी इलांट नमक दाने मन अन्न प्रसन्न अट नौकरा
ఇందాక మనం కావచ్చు అంటే ఏంటి, అన్నప్రసన్న అంటే ఏంటి అన్న విషయం మనం చెప్పాం కదా. ఇక్కడ చూడండి, అందులోనే నేనేం చెయ్యగలను అనే పదాలు ఇచ్చాడు. నేనేమి చెయ్యగలను అనే ఒక సెంటెన్స్ ఇచ్చాడు అన్నమాట. నేనేమి చెయ్యగలను అనే ఒక వాక్యం, దాంట్లో నువ్వేమేమి చేయగలుగుతావు అనేది మూడు నాలుగు వాక్యాలు ఉన్నాయి. చూడండి, అందరు టెక్స్ట్ బుక్ చూస్తున్నారా? చూస్తున్నావా? ఒకటి చూడండి, నన్ను పాఠం అర్థం చేసుకుని సొంత మాటలో చెప్పగలను. పాఠం అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలను. ఒకటి అవునా కాదా? చేస్తేనేమో మీరు పాఠం సొంతంగా చదువుకొని అర్థం చేసుకుంటే సొంత మాటల్లో చెప్పగలను అనుకుంటే ఏస్తం పెట్టాలి. చేయలేకపోతే నో కాదు, అవును కాదు అని ఇచ్చాడు. అర్థం చేసుకొని సొంత మాటలో చెప్పగలుగుతారు కదా. ఓకే, చెప్పగలిగితే ఏమని పెట్టాలి? అవును. ఇంగ్లీష్లో అయితే ఎస్ అంటాం, తెలుగులో అవును. ఓకేనా? రెండో చూడండి, పాఠాన్ని ఆధారంగా చదవగలను. పాఠాన్ని ఆధారంగా, పాఠం ధారాళంగా చదవగలను. ఈ పాఠాన్ని ధారాళంగా చదువుతావా? ధారాళంగా అంటే స్పష్టంగా, గట్టిగా, గంభీరంగా, క్లియర్గా, తప్పులు పోకుండా అనమాట. పాఠాన్ని ధారాళంగా చదవగలను. ధారాళంగా ఎవరైతే చదువుతారో, మీరు చదివేయో ఎస్ అని పెట్టాలి. నో, అదే చదవలేకపోతే నో అని పెట్టాలి. ఓకేనా? మీరు ధారాళంగా, స్పష్టంగా, అర్థవంతంగా ఫుల్ స్టాప్లు, కామాలు ఎలా ఉంటాయో ఆ సెంటెన్స్లో ఆ విధంగా చదివారనుకో, ఆ పాఠాన్ని చదివితే ఎస్ అవును అని పెట్టాలి. చదవలేని వాళ్ళు అయితే ఏం పెడతారు? కాదు అని పెడతారు. ఓకేనా? ఇంకోటి చూడండి, మూడో వాక్యం, పాఠంలోని పదాలను సొంత వాక్యంలో ఉపయోగించగలను. పాఠంలోని పదాలను సొంత వాక్యాలను ఉపయోగించగలను. పాఠంలోని పదాలు ఉంటాయి కదా, ఆ పదాలు మీరు సొంత మాటల్లో, సొంత మాటలు, సొంత వాక్య రూపంలో రాసినట్టయితే అవును అంటారు. ఎవరైతే ఆ పాఠంలో పదాల్ని సొంత మాటల్లో రాయలేరో వాళ్ళు ఏమని రాయాలి? కాదు నేను రాయలేను అనుకుంటే కాదు అని రాయాలి. మీరు అందరూ రాయగలుగుతారు కదా, కాబట్టి ఏం పెట్టాలి మనం? అవును. ఓకేనా? అవును అనే పదం పెట్టాలి. నాలుగో చూడండి, నాలుగో వాక్యం, అమ్మ ప్రేమ గురించి నా మాటలలో రాయగలను. అమ్మ ప్రేమ గురించి నా మాటలలో, మీ మాటలలో, నా అంటే నేను, మా అమ్మ గురించి నేను రాయాలనుకోండి, నా మాటలో నేను సొంతంగా మా అమ్మని ఏ విధంగా చూస్తాను, ఎలా ఉంటాను, అమ్మ అంటే ఎలా ఇష్టము, అమ్మ ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా అమ్మని ఏమని ఇచ్చారు ఇక్కడ సెంటర్, అమ్మ ప్రేమ గురించి, అమ్మ ప్రేమ గురించి నేను ఏ విధంగా రాస్తాను అనేది నా సొంతంగా నేను ఊరుకు రాస్తాను. నేను రాసినట్టయితే నేను అవును అని పెడతాను కదా, రాయకపోతే కాదు అని పెడతాను. ఓకేనా? మీరందరూ రాయగలుగుతారు కదా, అమ్మ ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అందరూ రాస్తారు కదా. ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమ గురించి రాస్తారు కదా. రాస్తే కరెక్ట్గా అమ్మ ప్రేమ గురించి రాసినట్టయితే ఏమని రాస్తాం? అమ్మ ప్రేమ గురించి రాసినట్టయితే దాన్ని ఏమంటాం? రాస్తే అవును అంటాం, రాయకపోతే కాదు అంటాం. ప్రతి ఒక్కరూ అమ్మ గురించి మనం రాస్తాము కాబట్టి అవును అని పెడతాం. ఓకేనా?